తెలుగునాట ముచ్చటగా 3 రోజులు జరుపుకునే సంక్రాంతి పంటల పండుగ అయితే 3వ రోజు జరుపుకునే కనుమ పశువుల పండుగ. పాడి పంట రెండు కళ్ళుగా భావించే రైతన్న పశువులను పూజించే రోజు ఇది. మొదటి 2 రోజులు పంటలతోను పిల్లపాపలతోను బంధుగణాలతోను గడిపే రైతన్న తన జీవితంలో ప్రధాన భూమికను పోషించే పశుగణాల పట్ల తన కృతజ్ఞతను కనుమ రోజు చాటుకుంటాడు. అందుకే పశువుల అందాల పోటీలు, పాల పోటీలు, కోడి పందాలు, పొట్టేలు పందాలు వంటివన్నీ కనుమనాడు పల్లె వాతావరణాన్ని మార్చేస్తాయి. సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక ఆకర్షణ ఇవే. 3 రోజుల పంటల పండుగ పల్లెల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. నింగికెగిసిన పతంగుల విహారాలు, ముత్యాల ముగ్గుల సందళ్ళు, గూడు బసవన్నల విన్యాసాలు, తెలతెలవారకు ముందే వినిపించే హరినామ స్మరణల హరిదాసు కీర్తనలు, జంగందేవరల ఆశీర్వాదాలు, కొమ్మదాసరుల హాస్యోక్తులు, బుడుబుక్కల వాళ్ల దీవెనలు ఏడాదికి సరిపడా ఉత్సాహాన్ని నింపాయి. ఇక సంక్రాంతి పండుగలోనే ప్రత్యేకమైనది కనుమ. కాడెద్దుల మూపుల మీదే సాగిపోయే సేద్యానికి సారదైన రైతన్న ఆ రుణ సంబంధాన్ని పూజించే రోజిది. యంత్రాల రాకతో వ్యవసాయంలో పశువుల పాత్ర తగ్గిన రైతన్న మధ్యలో వాటి స్థానం పదలమన్నది గుర్తు చేసే పండుగ కనుమ. ఇంటిల్లిపాది ఎంతో శ్రద్ధతో భక్తితో పశువులను పూజించడం చూస్తే మన సంస్కృతి సంప్రదాయాలు ఎంత గొప్పవో అవగతమవుతుంది. తులకరిని పులకరించి పొలంబాట పట్టే రైతన్న ఏరువాక పేరుతో బసవన్నను కొలిచే పొలంలో దిగుతాడు. పండించిన పంటను ఇంటికి చేర్చి కనుమ రోజు వాటికి కృతజ్ఞతను తెలుపుతాడు. గంగిరెద్దుకు పట్టుబట్టలు దానం చేసినా, కాడెద్దుకు దండలేసి దండం పెట్టిన పశుగణాలు తమ ఆప్తులని తెలియజేసేందుకే. మనసు ఒక్కొక్కసారి విమానమగును, ఎల్లలు దాటి పల్లెకు ప్రయాణమగును. ఇంత ఆత్మీయత, ఇంత ఆత్మీయత కనిపించదసట పల్లె జాబిల్లిలో కన్న తల్లి కలదు. వరుణుడు కరుణ చూపకపోయినా, సూర్యనారాయణుడు ఆగ్రహించి ఎండలు మండినా, వాయుదేవుడు విరుచుకుపడినా రైతుకు అండగా నిలబడేది పశుగణాలే. కాడి మోసేందుకే కాదు, కష్టకాలంలో ఆదుకునేందుకు పశుగణాలు ముందుంటాయి. పంటలేని కాలంలోనూ రైతులను ఆదుకుంటాయి. కడివేడు పాలిచ్చి ఇంటిల్లిపాదిని పోషిస్తాయి. బండెడు ఎరువిచ్చి నేలతల్లిని సారం చేస్తాయి. అందుకే కనుమ పండుగ వాటిని కొలిచేందుకేనంటూ కొలువు దీరింది. పంటల పండుగైన సంక్రాంతి అందున కనుమ రోజంటే రైతులకు అంత మక్కువ. పూజనీయంగా భావించి పుష్టిగా మేపిన పశువులకు పాల పోటీలు పెట్టినా, బండలాగుడు పోటీలతో వాటి శక్తి సామర్థ్యాలను చాటి మీసం మెలిపెట్టినా, ప్రభలు కట్టి పోటీ పడినా, అందాల పోటీలతో ఆకట్టుకున్నా, అంతా కూడా వాటి మీద గల ప్రేమతోనే, సంప్రదాయం మరవకూడదనే సదాలోచనతోనే. సంక్రాంతి వచ్చిందంటే ముందు నుంచే పశువుల పోటీలు ప్రారంభమైపోతాయి. ఎద్దుల కొమ్ములకే కాదు, ఎడ్ల బండ్లు రంగులు పులుముకుంటాయి, అందాల పోటీలకు సిద్ధమైపోతాయి. లీటర్ల కొద్ది పాలనిచ్చి యజమానికి ఆనందాన్ని తెచ్చి పెడతాయి. పలు ప్రాంతాల్లో జరిగే ప్రదర్శనలకు వచ్చే వారి సంఖ్యను చూస్తే యంత్రాల వాడకం ఎంత పెరిగినా, సంకర జాతులు ఎన్ని వచ్చినా దేశీ పశువుల ప్రభావం తగ్గలేదని, అవి రైతు కుటుంబంలో భాగమని అనిపించక మానదు. సంక్రాంతి సంబరాల్లో పిండి వంటలది, పశువుల పోటీలదే సందడంతా. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వేడుక. తమిళనాడు సంప్రదాయాలను ఆచరించే చిత్తూరు జిల్లాలో జల్లికట్టు వేడుకగా జరుగుతుంది. దాదాపు వారం రోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తారు. చూపరులకు భయాన్ని కలిగించినా అక్కడి వారికి మాత్రం ఆనందాన్నే పంచుతుందా జల్లికట్టు వేడుక. తరతరాలుగా కొనసాగించే సంప్రదాయమిది అంటారు ఇక్కడి రైతులు. ఇప్పుడంటే అంతరించిపోతోంది గాని ఒకప్పుడు పాడికి పనికి ఒంగోలు జాతే. కాని ఎంత ఒంగోలు గోవుల సంఖ్య తగ్గిపోయిందనుకున్నా ఆ రాజసం మాత్రం తగ్గలేదని, ప్రదర్శించేందుకు ఇప్పటికీ పోటీ పడుతున్నాయని ఈ పెద్ద పండుగ నాడు జరిగే పోటీలు రుజువు చేస్తున్నాయి. ఈ
నిత్యం తమకు చేదోడు వాదోడుగా ఉండే రైతు నేస్తాల ఆత్మీయ సంబంధాన్ని పల్లెపల్లెకు కనుమ పండుగ గుర్తు చేసింది.